రోజు మా గిరిజన నాయకులు ముఖ్యమంత్రి గారిని ఎత్తుకుందామని పోయిర్రో, ఆయన కాలు కొట్టుకుందామని పోయిర్రో. ఆ సంఘటన చూస్తే నాకు నవ్వు ఆగట్లేదు. ఎందుకురా పోయి నటిస్తురు, లంబాడీ లోకం మొత్తం చైతన్యమై చెప్పులతోని కొట్టే రోజులు తీసుకురాకుండ్రి మీరు. ఎందు ఎన్నాళ్ళు చేస్తారుగా గులాంగిరి, ఎన్నాళ్ళు చేస్తారుగా చెంచాగిరి. వారం రోజులు ఈయనే జీవో ఇచ్చేటప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు ఊరి పెట్టుకుంటాడా నాకు అర్థం కాదు. మీకైనా అర్థమవుతుందా? చూసే లంబాడీ లోకానికైనా అర్థం కావాలని మనవి చేస్తున్నా నేను. ఏంటి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో తాగే నీళ్ళు తండాలలో తాగుతుర్రా? ముఖ్యమంత్రి గారు ఎవరిని పంపిస్తావో నాతో పంపి, లేకుంటే నేనే మీతో పాటు వస్తా. ఏ తండాలో పోదామో ఏ గూడెంలో పోదామో. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు తాగితే మీరన్నట్టు మిషన్ భగీరథ నీళ్లు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో మిషన్ భగీరథ నీళ్ళే తాగుతుర్రా? అటువంటి నీళ్ళే నిజంగా ప్రజలు తాగుతుంటే మీ క్యాబినెట్లో సూర్యాపేట శాసనసభ్యుడు మంత్రి జగదీష్ రెడ్డి గారు మా జల్మాలకుంట తండకొచ్చి ఎందుకు మినరల్ వాటర్ ప్లాంట్ని ఓపెన్ చేసిండు అడగండి ఒకసారి. మీరిచ్చే మురికి నీళ్లు తాగలేకనే కదా మంత్రి గారు, స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు పెన్పాడ మండలంలో గూడెప్పకుంట తండకొచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ని ఓపెన్ చేసిండు. జల్మాలకుంట తండకొచ్చి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసిండు. అయినా వారం రోజుల్లో జీవో ఇచ్చేస్తున్నా ఎందుకయ్యా? ఎన్నాళ్ళు మోసం చేస్తారు కేసీఆర్ గారు? జనం నమ్మే పరిస్థితిలో లేరు, ఎవరు నమ్ముతురు? ఇక నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా మస్తు ఖుషి అయిపోయింది ఆ మాటతోటి. ఎందుకంటే నేను వీళ్ళ చెవులో ఎన్నిసార్లు పువ్వులు పెట్టినా కూడా నన్ను ఇంకా నమ్ముతుర్రా భయ్, మీరు ఇట్లనే నమ్మునరి, నేను ఇట్లనే మోసం చేసుకుంటూ పోతా. అది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దిల్ కూడా ఖుషి అయిపోయింది ఇవాళ. అది ఎందుకే ఈ చెంచాగిరి? ఈ వారం రోజులలో ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వకపోతే, జియో ఇంప్లిమెంటేషన్ చేయకపోతే దయచేసి మీరు తలకాయ నరుక్కోద్దండి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే పాపం ఇప్పటికే చాలాసార్లు తలకాయ నరుక్కున్నారు, మరి మీకు ఎన్ని తలకాయలు ఉన్నాయో, ఇది చివరి తలకాయగా భావిస్తున్నా నేను. దయచేసి ఆ మాట ఆ పని మీరు చేయకండి. చేతనైతే రిజర్వేషన్ చేయండి, ఇవ్వండి, లేకపోతే ఎట్లాగో వచ్చేసారి ఎన్నికలలో మా లంబడోళ్ళే నిన్ను దించుతారు. దిగినాక వచ్చే ప్రభుత్వం వచ్చి చేసినాక చూసి ఆనందించండి. ఆ చూసేదాకా మీరు బతికే ఉండాలి. తలకాయ నరుక్కుంటా ఇంకా మెడకాయ నరుక్కుంటా ఇటువంటి మాటలు చెప్పకుండా.